వాయిస్ ఇస్తారా? వాయిస్ ఇస్తారా? నమస్తే అండి అందరికీ. నా పేరు నవీన్ పట్నాయక్. అశోక్ సార్, అసలు చేసిన తప్ప ఏం లేదు. ఎందుకనంటే జియో నెంబర్ 46 అనేది గత 9 నెలల పాటు మేము చేస్తున్నటువంటి పోరాటం ఈ యొక్క తెలంగాణ సమాజం మొత్తం తెలుసు. అయితే సార్ని మేము చాలాసార్లు బతిలాడడం జరిగింది సార్. మాకు ఎవరు కూడా ఏ ఒక్క మేధావర్గం మాకు అండగా నిలిచలేరు. మా తరఫున మాట్లాడేటువంటి ఒక్క మనిషి కూడా లేరు. కాబట్టి కనీసం మాకోసం మీరు ఏదైనా చేయాలి సార్ అని చెప్పేసి పదే పదే సార్ దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేయడం వల్ల సరే పిల్లలు ఇంత బాధపడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళంతా గ్రామీణ ప్రాంతం మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి అన్యాయం జరిగింది. ఎక్కువ మార్కులు అధిక మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి జాబ్లు ఇవ్వకుండా లెస్ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్లు ఇచ్చేసి ఈ ప్రభుత్వం వీళ్ళతో ఆట ఆడుకున్నారు. గత ప్రభుత్వం వీళ్ళని చాలా తిప్పలు పెట్టింది అన్యాయం చేసి. మరి ఇంకో ఈ వచ్చే ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే న్యాయం జరుగుతుందని చెప్పి పిల్లలు చాలా కృషి చేశారు. మాకు చాలా మోటివేట్ కూడా సార్ అప్పుడు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మా మిత్రుడు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం అశోక్ సార్ కూడా హస్తం ఉంది. ఎందుకంటే వీడియోలు చేసి ప్రతి ఒక్క నిరుద్యోగానికి మోటివేట్ చేసి మీరు ఖచ్చితంగా గ్రామ గ్రామాలు తిరగండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకున్నటువంటి కళలు అన్నీ నెరవేరుస్తాయి, ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని మొత్తం ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని చెప్పేసి పిల్లలని మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించినట్లు ప్రధాన పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తిని మీరు ఎలా అరెస్ట్ చేశారంటే అందుకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి లేదు. కాబట్టి జియో నెంబర్ 46 అనేది ఇది మాకోసమే కాదు, రాబోయే తరాలు కూడా దీని వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి గమనించి దీన్ని తక్షణమే రద్దు చేయాలి. లేదు అంటే మాత్రం పిల్లలు కూడా చదువుకోరు, భావితరాలు చాలా నష్టపోతారని చెప్పేసి మాకోసం ఒక ముందడుగేసి మాకోసం ఇవాళ ఒక సమస్యని ప్రభుత్వానికి వినిపించేలా ప్రయత్నం చేసినటువంటి అశోక్ సార్ని మీరు ఇవాళ అరెస్ట్ చేయడం నిజంగా మీ మీద ఉన్నటువంటి ఈ ఇంప్రెషన్ మొత్తం మీరు ఇలా కోల్పోయారు. ఎందుకంటే చేసిన తప్పేమున్నది? అరే పిల్లలు ఇట్లా బాధపడుతున్నారు, వాళ్ళకు సమస్యని తీర్చండి అని చెప్పేసి సార్ ఇక్కడ దీక్షలు కూర్చున్నంత మాత్రాన మీరు వెంటనే దాన్ని పరిష్కారం అయితే చేయట్లే కదా. జస్ట్ ఒక సమస్యను చెప్తున్నాడు. రేపటి రోజు మీరు ఏమంటారు, అరే వీళ్ళకి ఇంత అన్యాయం జరిగిందా, మరి మాకు తెలియలే కదా, మాకు ఎవరు తెలియపరచలేదు అని చెప్పేసి మీరు మళ్ళీ ఒక క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి తెలియపరిచేటువంటి ఒక మేధావిని మీరు ఇవాళ అరెస్ట్ చేయడం అంటే మా అందరికీ ఇలా బాధకరమైన విషయం. మేము ఇవాళ ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చినాం జియో నెంబర్ 46 బాధితులు. మేమంతా కనబడుతున్నాం మీకు ఏదో చిన్నపిల్లలకు కానీ కాదు, మేమందరూ కూడా ఒక 125 మార్కులు 126 మార్కులు మెరిట్స్ ఉంటుంది. మేమంతా కూడా ఏదో మాకు పుణ్యానికి జాబ్ ఇచ్చేయండి అని చెప్పేసి మేము అడగట్లే. ఎగ్జామ్ రాసినాము, మాకు అందులో జియో నెంబర్ 46 ఉన్నట్టు తెలియపరచకుండా ఒక దొంగ జీవోలు తీసుకొచ్చి ఆంధ్ర వ్యక్తికి ఆ యొక్క అధికారం కట్టబెట్టి మమ్మల్ని తెలంగాణ బిడ్డలకి దేనికోసం అయితే కొట్లాడి సాధించుకున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకి ఇంకా ఇప్పటివరకు కూడా ఎలాంటి న్యాయం జరగలే, ఎలాంటి లబ్ధి జరగలే. కాబట్టి ఈ యొక్క రాష్ట్రం ఏర్పడడానికి కదా ఉపయోగం ఏముందని చెప్పేసి అలా మేము మా యొక్క మిత్రుల ముఖంగా ఈ మీడియా ముఖంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా జరిగేది ఏం లేదు, ఇంకా సమయం ఉన్నది. సరే మా సార్ని అయితే వెంటనే మీరు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకునంటే ఇవాళ గురుకులంలో కానీ ఇవాళ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా చాలా వేరే వేరే ఇతరత్ర సమస్యలతో చాలా బాధపడడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరి పక్షాన సార్ ఉండి ఇవాళ ప్రభుత్వానికి వాళ్ళకు దృష్టి తీసుకెళ్ళి వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని మీరు అరెస్ట్ చేశారు. ఇది మాత్రం చాలా తప్పు సార్ అని చెప్తున్నా. మీరందరూ కూడా తక్షణమే సార్ని
ఒక మీరు అసలు క్షమాపణ కోరకున్న పర్వాలేదు కానీ సార్ని వెంటనే మేము న్యాయబద్ధంగా రిలీజ్ చేయమని చెప్పేసి అంటున్నాము. ఇంకో విషయము, సోమవారం రోజున రేపు మాకు జియో నంబర్ 46 మీద ఒక కేసు అయితే ఉంది, ఖచ్చితంగా ఆ కేసులో మేము గెలుస్తామని చెప్పిన నమ్మకం అయితే మాకుంది. కానీ ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్న విషయం అయితే అందరికీ తెలుసు కాబట్టి మీరు దాన్ని ఒడగొట్టాలి, వీళ్ళని అణగదొక్కాలని చెప్పేసి మాత్రం అడ్డుకుంటే మాత్రం సార్ తీవ్ర ప్రభావం అయితే మీరు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ చాలా దగ్గరకు వచ్చినాయి, రాహుల్ గాంధీ నిలబడుతున్నాడు ఖమ్మంలో. ఖచ్చితంగా మేమంతా కూడా మాకు న్యాయం జరగకపోతే మా విద్యార్థులు మీరు అనుకుంటున్నారు కావచ్చు జియో నెంబర్ 46 వల్ల నష్టపోయింది కేవలం 2,000, 2,500, 3,000 అనుకుంటారు కావచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్క అంటే ఏ ఒక్క స్టూడెంట్కి జాబ్ రాకపోయినా ఇవాళ జియో నెంబర్ 46 వల్లనే నాకు జాబ్ రాలే అని అనుకునే వాళ్ళు 120,000 నుంచి 150,000 మంది దాకా ఉన్నారు మా యొక్క తెలంగాణ ఈ యొక్క రాష్ట్రంలోనే. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, ఏదో ఇంటర్ వాళ్ళు, 10th వాళ్ళు కాదు వాళ్ళంతా. కాబట్టి ఈ యొక్క జియో నెంబర్ 46 వల్ల న్యాయం చేయాలని మీరు అనుకుంటే ఈ 125,000, 130,000 మందిలో మెరిట్ స్టూడెంట్స్ మేము ఉన్నాం కాబట్టి ఒక 2,000 నుంచి 2,500, 3,000 మహా అయితే 3,000 ఏమన్నా మిత్రులు అంతే కదా, ఒక 3,000 ఉద్యోగాలు. మీరు 2,000 ఉద్యోగాలే మీరు భర్తీ చేయని ఈ యొక్క ప్రభుత్వం 200,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఎట్లు ఇచ్చారు? అంటే వినటర్లు గొర్రెలు అనుకుంటారా లేకపోతే బర్రెలు అనుకుంటారా? కాబట్టి ఏమని చెప్తున్నా అంటే తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి డిమాండ్ ఒకటే, రేపు సోమవారం రోజున ఆర్గ్యుమెంట్ జరగాలి, మళ్ళీ దాన్ని మీరు పోస్ట్ పోన్ చేసేసి నా బిడ్డ పెళ్లి ఉన్నది, నా కొడుకు పెళ్లి ఉన్నదని చెప్పేసి ఆ జీబీలతో అనిపించకండి. ఎందుకంటే ఇప్పటికే నవ్వుకుంటున్నారు అందరూ కూడా. కాబట్టి రేపు ఖచ్చితంగా మాకు జడ్జిమెంట్ రావాలి. ఆ జడ్జిమెంట్ కూడా మీరు మాకేదో నిజంగా మా వైపున మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లే, మా పనికి మీరు అడ్డు రాకని చెప్తున్నాం, న్యాయాలు ఉండి మాట్లాడాలని చెప్తున్నాం. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అదే విధంగా ఇచ్చేయమని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి రేపు మాకు న్యాయం రావాలి. ఖచ్చితంగా మా జియో నంబర్ 46 వల్ల నష్టపోయిన విద్యార్థులకు ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి. అదేవిధంగా అశోక్ సార్ని వెంటనే కూడా రిలీజ్ చేయాలి. లేదు అంటే మాత్రం మేము ఈ నిరసన ఇంత ఇన్ని రోజులు శాంతియుతంగానే ఉన్నాము. బల్మూరి వెంకటన్న మాట మీద కూడా మేము ఎలాంటి ఒక అసహ్యకర వాతావరణం సృష్టించలేదు, మేము చాలా శాంతిబద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ నుంచి మాత్రం సార్ని ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయకపోతే మాకు రేపు న్యాయం జరగకపోతే రోడ్ల మీద ఎక్కుతాం, ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో మిమ్మల్ని అడ్డుకుంటాము. మేము కూడా చాలా అంటే వందలాది నామినేషన్లు వేస్తాము. ఈ ప్రభుత్వాన్ని కూడా గత ప్రభుత్వం మీద మేము ఎట్లయితే వ్యతిరేకత తెచ్చినామో అదే విధంగా వ్యతిరేకత మీద తీయకపోతే మాత్రం మా జియో నెంబర్ 46 బాధితులు అందరూ కూడా కంకణం కట్టుకొని మరీ తిరుగుతామని చెప్తున్నా. ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజున మన రాష్ట్రంలో గురుకులంలో ఉన్నటువంటి 3,000 ఉద్యోగాలు సెకండ్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి మీరు ఎట్లయితే కోరుకుంటున్నారో, అదేవిధంగా డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టులలో బీఈడి చేసిన వాళ్ళకి కూడా అందులో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, అది ఆ విధంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 వీటిలో కూడా వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇంకెక్కువ పోస్టులు నింపాలని చెప్పేసి అంటే చదువుకున్నటువంటి యొక్క విద్య సంఖ్యకి దాని అనుగుణంగా కూడా ఖాళీలు నింపాలని చెప్పేసి వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఆ సమస్యతో బాధపడుతున్నారు. జియో నెంబర్ 46 వల్ల మేము గత 9 నెలల పాటు మేము సఫర్ అవుతున్నాం. ఇవన్నీ కూడా బాధలన్నీ సార్ దగ్గరికి వచ్చినాయి, సార్ దృష్టికి వచ్చింది. కాబట్టి వీళ్ళ కోసం అంటే సార్ ఆల్రెడీ ఒక మంచి అధ్యాపకుడు, మంచి బోధించేటువంటి వ్యక్తి. కాబట్టి నేను ఇదే విధంగా ఉండకుండా వీళ్ళ ఒక సమస్యను కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళని చెప్పేసి ఒక మంచి ఒక మానవతా దృక్పథంతో ముందుకొచ్చినటువంటి మన అశోక్ సార్ని ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరము. అయితే నేను ఒక స్టోరీ చెప్తాను, ఒక చిన్న కథ సార్ గురించి మాట్లాడాలనుకుంటే. ఒకసారి ఒక పెద్ద అడవి ఉండినట, అడవి చాలా సస్యశ్యామలంగా చాలా మంచి పచ్చదనంతో నిండి ఉన్నటువంటి అడవిలో రకరకాల పక్షులు జీవులు అవన్నీ కూడా మంచిగా ఒక జీవనం కొనసాగుతూ ఉండనమాట. సో ఒకసారి అనవార్య కారణం వల్ల అడవి మొత్తం ఒకటేసారి అంత బర్నింగ్, అంటే ఒక మంట పెట్టడం వల్ల ఎవరో ఒక స్వార్థపరుడు వచ్చి ఆ యొక్క అడవిని తగలబెట్టిండు. తగలబెట్టడం వల్ల ఏం జరిగిందంటే అందులో ఉన్నటువంటి పశువులు కానీ పక్షులు కానీ మొత్తం కూడా సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఈ యొక్క మొత్తం జిరాఫీలు అవన్నీ కూడా పారిపోతున్నాయట. పారిపోతుంటే మనం ఎక్కడ ఈ మంటలు కాలిపోతామో, మనం ఉండొద్దిగా, మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలని చెప్పేసి మొత్తం పారిపోతుంటే ఒక చిన్న పిచ్చుక ఆ పిచ్చుక ఏం చేస్తాడంటే, అరే ఇంతకాలం మనం ఈ యొక్క అడవి నమ్ముకొని మనం బతికినాం కదా, మనం ఇక్కడే కదా మన జీవనాన్ని కొనసాగించినాము, ఇప్పుడు ఏదో ఒక చిన్న ఆపద వచ్చింది కదా అని చెప్పేసి నేను కూడా పారిపోతే బాగుండదు అని చెప్పేసి ఆ పిచ్చుక ఏం చేసిందంటే ఆ యొక్క అడవి పక్కన ఉండే ఒక చిన్నపాటి ఒక కొలను నుంచి తాపకొక్క ఒక 2-3 చుక్కలు వాటర్ తీసుకొచ్చి ఆ యొక్క అడవిని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందంట. చేస్తూ ఉంటే మళ్ళీ ఇట్లా పారిపోతున్నటువంటి సింహాలు, పులులు, జింకలు, జిరాఫీలు చూసి, ఓ పిచ్చుక అసలు నువ్వు పిచ్చిదానివా మంచిదానివా, ఈ అడవి ఎంత, ఈ కనబడేటువంటి ఈ అడవి ఎంత, అందులో నువ్వెంత, నీ నోరెంత, నువ్వు తీసుకొచ్చే ఈ వాటర్ వల్ల ఈ అడవి ఎప్పుడు ఆర్పబడుతుంది, అసలు నువ్వు తెలిసే చేస్తున్నావా తెలియక చేస్తున్నావా అని ఒక ఆ పిచ్చుకని హేళన చేసినాయట. హేళన చేస్తున్న నవ్వుకుంటూ ఆ పిచ్చుక చెప్పిందట, మిత్రమా ఏమందనంటే, మీరు పారిపోతున్నారు కానీ మొన్నటి వరకు మీకు ఆవాసం ఇచ్చినటువంటి అడవి కాలిపోతుంటే మీరు పారిపోతున్నారు కానీ రేపటి రోజున ఎవరన్నా ఒక మహానుభావుడు చరిత్ర రాయాలనుకుంటే గత చరిత్రను మనం ఏ విధంగా అయితే గొప్పగా చెప్పుకుంటున్నామో, పలాని 1947లో ఏం జరిగింది, పలాని 1933లో ఏం జరిగింది అని ఎట్లయితే చరిత్ర చెప్పుకుంటున్నాయో, ఈ రోజున కూడా ఎవరన్నా ఈ యొక్క అడవి కాలిపోతున్న సందర్భం గురించి ఎవరన్నా ఒక మేధావులు వచ్చి ఈ యొక్క చరిత్ర రాస్తే అందులో నేను నన్ను ఒక చరిత్ర గుర్తిస్తుంది, మీరు పారిపోయిన పిరిగి పందల్లాగా మిమ్మల్ని గుర్తిస్తుంది చరిత్ర అని చెప్పి తప్పించుకుందట మిత్రమా. కాబట్టి ఈ రోజున అంతటి వ్యక్తి, అంతటి మహానుభావుడు మనకు అశోక్ సారు, మన కోసం ఏ ఒక్క వర్గం కూడా మనకు సపోర్ట్ చేయడానికి రాలేదు. అలాంటిది ఒక మంచి మహానుభావుడు వచ్చి మనకేదో న్యాయం చేద్దామని చెప్పేసి మన తరపున ఒక నిరాదీక్ష కూర్చుందామని చెప్పేసి వచ్చిన ఒక వ్యక్తిని ఈ యొక్క ప్రభుత్వము చాలా
అరాచకంగా చాలా రాచరికంగా వ్యవహరించి అరెస్ట్ చేయడం నిజంగా మాకు చాలా బాధపడడం బాధాకరం. దీన్ని మేమంతా నిరుద్యోగుల తరఫున మేము కూడా ఖండిస్తున్నాము. కాబట్టి మరీ మరీ చెప్తున్నాము, మా సార్ని తక్షణమే వెంటనే రిలీజ్ చేయాలి, లేదంటే మనం తీవ్ర పరిణామాలు మాత్రం దారితీస్తా అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా నేను తెలియపేస్తున్నా ఈ ప్రభుత్వానికి. జై హింద్. డిఎస్సి 25,000 పోస్టులు ఇస్తామన్నారు, అలాంటిది ఈరోజు ఎన్ని పోస్టులు వేసారు? వాళ్ళు ఇచ్చిన పోస్టు 5,000లో 6,000 కల్పిస్తున్నారు. ఇవాళ ఈరోజు అదేవిధంగా చూసుకుంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులలో గ్రూప్ 2 ఎన్ని ఇచ్చారు? వాళ్ళు ఇచ్చిన పోస్టులలో కనీసం ఒకటి కూడా పెంచలే. వాళ్ళు ఇచ్చిన పోస్టులను అలాగనే ఇచ్చేసి అలాగనే నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా. ఒకప్పుడు జనార్దన్ రెడ్డి అది టీఎస్సీ చైర్మన్, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టి మళ్ళీ అదే చైర్మన్ ఎన్నుకున్నారు. అదేవిధంగా జియో పాలిటిక్స్ గురించి అసెంబ్లీలో మాట్లాడారు బట్టి విక్రమార్క సార్ డిప్యూటీ సీఎం, మరియు అదేవిధంగా దుద్దిల్లో శ్రీధర్ బాబు సార్, అదేవిధంగా మనకు రేవంత్ రెడ్డి సార్ స్వయంగా హామీ ఇచ్చారు నేను జియో పాలిటిక్స్ క్యాన్సిల్ చేసి మీకు మెరిట్ ద్వారా న్యాయం చేస్తానని. ఇప్పుడు దేని గురించి కూడా మాట్లాడలేరు. ఇప్పుడు ఏమైనా అంటే మీకు నిన్ననే మాకు ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ ఇచ్చారు, అలాంటిది పర్మిషన్ నైట్కి నైటే రద్దు చేసిరు దాన్ని, ఎందుకంటే మా మీద వ్యతిరేకత వస్తుంది. మాకు ఎంపీ జస్ట్ ఓట్ల కోసం మాత్రమే మాకు హామీ ఇస్తున్నారు, ఇది ఆలోచించండి. పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అలానే చేసింది, కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేస్తే ఎంపీ 17 సీట్లు ఏ ఒక్క సీట్లు రాదు. బీజేపీ నెత్తి మీద పాలు పోసినట్లయితే అది, ఎందుకంటే నిరుద్యోగులు ప్రతిదీ ఆలోచిస్తున్నారు. 30 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేయలేదు, అది పోయిన ప్రభుత్వం ఇచ్చింది. జస్ట్ మీరు అపాయింట్మెంట్ ఇచ్చి మేము భర్తీ చేసినామంటే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఆలోచించాలి మీరు, జియో పాటిజీని రద్దు చేయాలి, మెగా డిఎస్సిని ప్రకటించాలి, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలి అని మేము మా యొక్క డిమాండ్ చెప్తున్నాం. ఈరోజు నిరుద్యోగులైనటువంటి ఈరోజు గురుకుల విద్యార్థులు ఈరోజు ధర్నాకు తీయడం జరిగింది. ఈ రాష్ట్ర రోకోలో అశోక్ సార్ ఉండి ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు సార్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సార్ ఇప్పటి వరకు ఎక్కడున్న విషయం ఇక్కడ దాకా పోలీసులు చెప్పట్లేదు. ఈరోజు విద్యార్థులను సార్ని అరెస్ట్ చేయడం జరిగింది, సార్ను తక్షణమే విడుదల చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు సార్ ఎక్కడో తెలియదు, మరి ఏమవుతుందో కూడా తెలియదు. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేయడం జరుగుతుంది చైతన్యపూర్లో. ఇది ముందుకు ఇప్పుడు కనుక సార్ రిలీజ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కలెక్టర్ ప్రతి ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నా దిగుతుందని విద్యా రాజకీయ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు గుర్తించుకోండి, మొన్న అహంకార పాలన తగ్గి గద్దె దించాం, ఈరోజు మిమ్మల్ని దించడం మాకు పెద్ద విషయం కాదు. నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైనా జరుగుతుందని మళ్ళీ ప్రూవ్ చేశాం, తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చాం, మళ్ళీ అహంకార పాలన పోగొట్టాం, మళ్ళీ మీరు మోసపూరిత మాటలతో ఏమైనా చేసే కనుక బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మన నిరుద్యోగుల పాలిట దేవుడైన అశోక్ సార్ని అరెస్ట్ చేయడం, వారి వెంట నిరుద్యోగులమైన జేఎల్ డిఎల్ మరియు ఇతర టెక్నికల్ నిరుద్యోగ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ విద్యార్థులందరూ ర్యాలీలు చేపట్టి సార్ని వెంటనే అరెస్ట్ చేశారు కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చైతన్య పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టి సార్కి మద్దతుగా నిరుద్యోగులు వెన్నంటే ఎప్పుడు ఉంటారని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా నిరుద్యోగుల పాలిట ఏం ఎలాంటి హామీలు ఇచ్చినా కూడా నెరవేర్తలేవని తెలియజేస్తూ, అలాగే మా శారీరక వికలాంగులలో 4% ఉన్నప్పటికీ ఎలాంటి హామీలు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ జరుగుతలేదు. మా సమస్య, మేము అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యార్థులం, మా సమస్య ఏంటంటే మాలో 4% అయినా శారీరక వికలాంగులు కానీ బదిరీలు కానీ చెవిటి మూగ సమస్యలు ఉన్నవారు వారి పోస్టులు అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. వారు ఏదైనా ఒక కారణం చేత అందుబాటులో లేక వారి పోస్టులు అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ అవడం జరుగుతున్నది. అలా ఒక నోటిఫికేషన్ నుంచి ఇంకో నోటిఫికేషన్కి రావడానికి 7-8 సంవత్సరాల నుంచి నిరీక్షణ తప్పనిసరి అవుతున్నది. కాబట్టి ఇట్టి విషయాన్ని వివిధ రకాలుగా మేము ఎన్నిసార్లు వికలాంగులమైనప్పటికీ చాలాసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తెలియజేసడం అయినది. మేము సీతక్కన్న గారిని కలవడం అయింది, వెంకట రేవంత్ రెడ్డి గారి సార్ని కూడా కలవడం ప్రయత్నాల్లో భాగంగా మాకు అవకాశం కలవలేదు. కానీ ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఎలాంటి మీకు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో కానీ బుద్ధి చెప్తారని మా సోదరుల వెంట మా శారీరక వికలాంగుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి, వాటిని వెంటనే మా పోస్టులు కూడా క్యారీ ఫార్వర్డ్ కాకుండా బదిలీ చేయకుండా అదే రిక్రూట్మెంట్ సంవత్సరంలో భర్తీ చేయాలని కోరుతూ, నిరుద్యోగుల గురించి పోరాడుతున్న అశోక్ సార్ని ముందుగా రిలీజ్ చేయాలి,
మేము డిఎస్సీ అభ్యర్థులం, గురుకుల వాళ్ళందరం ఇక్కడికి నిరాహార దీక్ష చేయడానికి వచ్చాము. డిఎస్సీ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందండి. ఎస్జిటి వాళ్ళకేమో టీటీసీ వాళ్ళకి ఎస్జిటికి ఇస్తున్నారు, డిఎస్సీ వాళ్ళకేమో ఛాన్స్ ఇవ్వట్లేదు. కానీ ప్రమోషన్స్ మొత్తం 70% ఎస్జిటి వాళ్ళతో నింపుతున్నారు, 30% మాకు రిక్రూట్ చేస్తున్నారు. దానివల్ల ఒక్కొక్క డిస్ట్రిక్ట్ 5-6 పోస్టులు వస్తున్నాయి. ఇంకా అందులో బయోసైన్స్ మెథడ్ వల్ల అయితే చాలా అన్యాయం జరుగుతుంది. టెట్లో 30 marks మ్యాథ్స్ అంటే మాకు ఏమవసరం అండి? అసలు మేము ఎలా క్వాలిఫై అవుతాం, ఎలా చదువుతాము? దయచేసి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుని డిఎస్సీ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నిరుద్యోగుల కోసం పోరాడుతున్న అశోక్ సార్ని ముందుగా విడుదల చేయాలి. ఇక్కడ డిఎస్సీ వాళ్ళము, గ్రూప్ వాళ్ళము, గురుకుల వాళ్ళము ఉన్నాం. డిఎస్సీలో ఓట్లకు ముందు రేవంత్ గారు 20,000 పోస్టులు అన్నారు. తను సీఎంగా వచ్చినాక 11,000 పోస్టులు అయ్యారు. అందులో 2,600 ఎస్సీ పోస్టులు ఉన్నాయి. ఎస్సీ పోర్ట్లో ఒక్కొక్క బ్రాంచ్ అంటే మ్యాథ్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు, సోషల్ వాళ్ళకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ 1-2 వస్తున్నాయి. అట్లాంటప్పుడు మేము ఎట్లా చదువుకోలేము? ముందేమో 20,000 అని, ఇప్పుడు 11,000 అంటే మేము ఎట్లా చదువుకోలేము? మెగా డిఎస్సీ ఎట్లయితుంది? ఇది దగా డిఎస్సీ అవుతుంది. ప్రతి ఒక్కరు 1,000 మంది చదువుకోవడానికి అని వస్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? 11,000 వేస్తే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 1-2 పోస్టులు ఉంటాయి. ఎట్లా చదువుకుంటాం మేము అన్నీ పోస్టులు అని? డైరెక్ట్ మళ్ళీ 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎస్సీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా చదువుకుంటారు? అదేదో 70% ఎస్సీ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలి, 30% ఎస్జిటి వాళ్ళకి ఇవ్వాలి. మేము ఎట్లా చదువుకోవాలి? పోస్టులు పెంచితేనే మేము చదువుకోవడానికి కొంచెం మాకు అనువుగా ఉంటుంది. ఒక్కొక్క ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటుంటే ఎట్లా మాకు? ఓకే, నమస్తే అందరికీ. తెలంగాణ ప్రజాని యావత్ తెలంగాణ ప్రజానీకానికి నమస్కారములు. ఏదైతే నిన్న ధర్నా చౌక్లో జీవో నెంబర్ 46 అలాగే గురుకుల విద్యార్థులు గ్రూప్ 2కు సంబంధించి నిన్న ఆమరణ నిరాహార దీక్ష కోసం అశోక్ సార్ పూనుకున్నారు, గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ కూడా తీసుకున్నాము, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని చెప్పి మార్నింగే మాకు ఇచ్చిన పర్మిషన్ని రద్దు చేయడం జరిగింది. అశోక్ సార్ గారిని నైటు మరి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నాయి. ప్రజాప్రభుత్వం మరి ప్రశ్నించే గొంతుకులను ఎందుకు మరి ఈరోజు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అశోక్ సార్ గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగుల తరఫున పోరాటం చేసిన అశోక్ సార్ ఈ కాంగ్రెస్ పార్టీ రావడంలో అంటే అధికారంలోకి రావడానికి అశోక్ సార్ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే మా యొక్క నిరుద్యోగుల తరఫున అశోక్ సార్ ఒక రెఫరెండంగా ఉండి మా నిరుద్యోగులకు అతని వీడియోల ద్వారా కానీ లేదా మోటివేషన్గా అతనికి తెలిసిన మిత్రులకు అందరికీ చెప్పి మేము గత అన్ని నియోజకవర్గాల్లో మేము పనిచేయడం జరిగింది. కాబట్టి అశోక్ సార్ని అశోక్ సార్ గారు ఎక్కడున్నారో ఇమిడియంట్లీ ఈ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అలాగే ఇమిడియంట్లీ సార్ని మరి ఇమిడియంట్లీ రిలీజ్ చేసి అపాలజీ ఇచ్చి వెంటనే సార్ని రిలీజ్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.